Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pararilo TDP Maji MLA తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కోన రవికుమార్ పరారీలో ఉన్నారని తెలుస్తోంది. తహసీల్దార్ను దూషించిన కేసులో ఆయన అరెస్టుకు పోలీసులు వెళ్లగా ఆయన వారికి చిక్కలేదని సమాచారం. తనను ఉదయం అరెస్ట్ చేస్తారని తెలుసుకున్న కోన అర్ధరాత్రి ఇంటి నుంచి పరారయ్యారని పోలీసులు ప్రకటించారు. మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేశారట శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ రామకృష్ణ. ఆ టిప్పర్లు రవికుమార్ సోదరుడి పేరు మీద ఉన్నాయని సమాచారం. అక్రమంగా మట్టిని తవ్వి తీసుకువెళ్తున్న వ్యవహారంలో వాటిని సీజ్ చేయగా తహసీల్దార్కు ఫోన్ చేసి ఇష్టానుసారం బెదిరించాడట కూన. ఎంత కావాలో తీసుకుని లారీలను వదిలేయాలని, 10,000 కావాలా 100,000 కావాలా అంటూ మొదలుపెట్టి లంచానికి ఒప్పుకొని తహసీల్దార్ను దూషించాడట కోన రవికుమార్. ఈ నేపథ్యంలో తనను ఆయన దూషించిన వైనంపై సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు సోమవారం ఉదయం ఆయన ఇంటికి వెళ్ళగా అప్పటికే ఆయన పరారైనట్లుగా తెలుస్తోంది. అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ నేతల దురాగతాలకు హద్దు లేకుండా పోతున్నట్లుగా ఉంది. అధికారులను తిట్టడం, దూషించడం ఇలాంటి వ్యవహారాల విషయంలో వీళ్లు ఇంకా దారికి రాలేదని స్పష్టమవుతోంది. తీరా కేసులు నమోదయ్యాక వీళ్లు పరారు కావడం కూడా కొనసాగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ నేతలు ఈ తరహాలో పరారయ్యి వార్తల్లోకి వచ్చారు. కూన రవికుమార్కు కూడా ఇదే అలవాటుగా మారినట్లుగా ఉంది.